మునుగోడు ఎన్నికల్లో ఎన్నికల అధికారులు ఏ విధంగా ఆలస్యం చేస్తూ అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో మనకంతా కూడా కళ్ల ముందకు కనబడతా ఉన్నది ఒకటో రౌండ్ తప్పితే సెకండ్ థర్డ్ ఫోర్త్ రౌండ్ వరకు భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నటువంటి ఒక అనౌన్స్మెంట్ మనం చూడడం జరిగింది టీవీలో ప్రసార మాధ్యమాల్లో మరి దాని తర్వాత సుమారుగా గంటన్నర కావస్తుంది గంట పై దాటిపోయింది ఫిఫ్త్ రౌండ్ గురించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా న్యూస్ అప్డేట్ చేయలేదు నా యొక్క ఆన్లైన్లో ఉంచడం లేదు వెబ్సైట్ లో ఉంచడం లేదు అబ్జెక్షన్స్ కూడా అనేక అనేక రకాలుగా మరి కంప్లైంట్స్ పోయినా ఎలక్షన్ కమిషన్ కు పోయినా ఎటువంటి ఒక ఆన్సర్ లేదు అర్థం పర్థం లేనటువంటి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీనిపై చూస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట ఎలక్షన్ కమిషన్ రాష్ట ఎన్నికల సంఘం దాని తర్వాత రాష్ట ప్రభుత్వం కలిసి గేమ్ ఆడుతున్నారని ఒక అనుమానం వస్తా ఉన్నది ట్రాన్స్పరెంట్ గా జరగాల్సినటువంటి ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ప్రసార మాధ్యమాల్లో ఉంచాల్సినటువంటి వారి బాధ్యతను విస్మరించి ఒక పార్టీకి అధికార పార్టీకి వత్తాసు పలకడం ఇది ఏమాత్రం కూడా సహేతుకం కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది